హలో వెల్కమ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవర ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఈ రోజు వీడియోలో మన లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ టాపిక్ అయితే చూద్దాం సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి కదా యాక్చువల్గా గతంలో చూసుకున్నట్లయితే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండేవి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ సెవెన్ యూనియన్ టెరిటరీస్ అనేవి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది అంటే సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగున మనకి రెండు జూన్ రెండు వేల పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించడం జరిగింది సో అప్పుడు ఏమైంది అంటే ఒక స్టేట్ యాడ్ జరిగింది కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందడం జరిగింది తర్వాత మళ్ళీ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ నా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అయితే జరిగింది సో అప్పుడు స్టేట్లో ఒక మైనస్ అవ్వడం వల్ల ఇరవై ఎనిమిది రాష్ట్రాలుగాను కొత్తగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు యూనిట్ ఏర్పడడం వల్ల ఏడు కాస్త తొమ్మిది యూనియన్ టెరిటరీస్ అయితే అవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఏం జరిగింది అంటే వేరువేరుగా ఉన్న దాద్రా నగర్ హవేలీ మరియు డామనెంట్ అయ్యూ ఈ రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలని కలిపి మెజ్జి చేయడం అయితే జరిగింది అప్పుడు మనకి ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అవ్వడం వల్ల ఫైనల్గా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి సో ఇవి ఎప్పుడు మెజ్జి చేశారు అంటే ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను మెజ్జి చేశారు డేట్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయబడింది అంటే థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్ ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అలాగే తెలంగాణ ఫార్మేషన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ డేట్ కూడా తెలంగాణ ఎప్పుడు ఆవిర్భవించింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాబట్టి స్ట్రాటజీకే పరంగా ఈ మూడు తేదీలు కూడా మనకైతే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి అలాగే మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రాలలో రాజధాని ఏంటి ముఖ్యమంత్రి ఎవరు గవర్నర్ ఎవరు ఆ పార్టీ నేమ్ ఏంటి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తెలుగు ఫాంట్లో ఉంటుంది ఇంగ్లీష్ ఫాంట్ వీడియో కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తాను అలాగే హూస్కో అప్డేటెడ్ వీడియో కూడా త్వరలో వస్తుంది వీటన్ని అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు వెబ్సైట్లో త్వరలో అందుబాటులో ఉంటాయి టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను అక్కడే మీరు బై చేయొచ్చు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అయితే ఇష్యూ నడుస్తుంది సో ఇదైతే చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసరికి ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేమ్ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి అంటే పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్ గవర్నర్ వచ్చేసరికి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ ముఖ్యమంత్రి పేమకండు పార్టీ నేమ్ బిజెపి భారతీయ జనతా పార్టీ అలాగే అస్సాం రాష్ట్రం యొక్క క్యాపిటల్ దిస్పూర్ గవర్నర్ వచ్చేసరికి గులాబ్ చంద్ కటారియా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ పార్టీ నేమ్ బీజేపీ అలాగే బీహార్ రాజధాని పాట్నా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ గా ఉండేది తర్వాత నయా రాయ్పూర్ గాను తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని పేరును అటల్ నగర్ గా అయితే పేరు మార్చారు गवर्नर विश्वभूषण हरचंदन मुख्यमंत्री भूपेश बघेल पार्टी ने गोवा राजधानी पनाजी गवर्नर वे पीएस श्रीधर पिल्लई मुख्यमंत्री प्रमोद सावंत पार्टी बीजेपी नेक्स्ट गुजरात राजधानी गांधीनगर गवर्नर आचार्य देवव्रत मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल पार्टी बीजेपी अलग हरियाणा राजधानी हरियाणा को పంజాబ్ కు రెండిటికీ కూడా చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది గవర్నర్ బండార దత్తాత్రేయ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పార్టీ నేమ్ బీజేపీ ఓకే హువీ స్కూ లో మనకి హూవీ స్కూ ఇంటర్నేషనల్ హూవీ స్కూ అప్డేటెడ్ సీఎంస్ గవర్నర్స్ హైకోర్టు అప్డేటెడ్ జడ్జెస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ ఫైవ్ టాపిక్స్ కూడా ఇంగ్లీష్ తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది సో మీకు డిస్కౌంట్ ప్రైస్ లో మనకి లేటెస్ట్ అప్డేటెడ్ అయితే టెలిగ్రామ్ లోను కింద డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను లింక్ అనేది అక్కడ నుండి ఎవరికైనా కావాలి బై చేయచ్చు ఆల్రెడీ బై చేసిన వాళ్ళు జస్ట్ అప్డేట్స్ అనేవి నోట్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ కి వేసవి రాజధానిగా సిమ్లా శీతాకాలంలో రాజధానిగా ధర్మశాల అయితే ఉంటుంది సమ్మర్ క్యాపిటల్ సిమ్లా వింటర్ క్యాపిటల్ ధర్మశాల గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్యమంత్రి సుఖవేందర్ సింగ్ సుఖు పార్టీ నేమ్ కాంగ్రెస్ అలాగే జార్ఖండ్ రాజధాని రాంచీ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పార్టీ నేమ్ జార్ఖండ్ మూర్తి మోర్చా కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ నేమ్ కాంగ్రెస్ కేరళ రాజధాని తిరువనంతపురం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లేదా పి విజయన్ పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ గవర్నర్ మంగుభాయ్ సి పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ నేమ్ బీజేపీ మహారాష్ట్ర రాజధాని ముంబై గవర్నర్ రమేష్ బయస్ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పార్టీ నేమ్ శివసేన మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్ గవర్నర్ అనసూయ ఉయికే ముఖ్యమంత్రి అన్ బీరేన్ సింగ్ పార్టీ నేమ్ బీజేపీ మేఘాలయ రాజధాని షిల్లా గవర్నర్ పాగో చౌహాన్ ముఖ్యమంత్రి కన్రాజ్ సంఘ్మా పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ గవర్నర్ పార్టీ హరిబాబు ముఖ్యమంత్రి జొరం తంగా పార్టీ నేమ్ మీజో నేషనల్ ఫ్రంట్ నాగాలాండ్ రాజధాని కోహిమా గవర్నర్ లా గణేషన్ ముఖ్యమంత్రి నిఫియూరియో పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటివ్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ గవర్నర్ రఘుబర్ దాస్ ఒడిస్సా గవర్నర్ గా రఘుబర్ దాస్ నూతనంగా మనకి రాష్ట్రపతి చేత నియమించబడ్డారు ఒడిస్సా మరియు త్రిపుర రెండు రాష్ట్రాలకి మనకి గవర్నర్స్ అయితే రీసెంట్ గా అయితే చేంజ్ అయ్యారు ఒడిస్సా గవర్నర్ రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ నేమ్ బీజు జనతా దల్ సో రీసెంట్ అప్డేట్ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒడిస్సాకి అలాగే పంజాబ్ హర్యానా కామన్ రాజధాని చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా పంజాబ్ రాజధాని చండీగఢ్ గవర్నర్ బనవర్ లాల్ పురోహిత్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీ నేమ్ కాంగ్రెస్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామాంగ్ ఈ నే పిఎస్ గోలేన్ కూడా అంటారు పిఎస్ గోలేన ప్రేమ్ సింగ్ తామాంగ్ అన్న ఒకలే పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా తమిళనాడు రాజధాని చెన్నై గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ నేమ్ ద్రావిడ మునత్ర కజగం తెలంగాణ రాజధాని హైదరాబాద్ గవర్నర్ తమిళసాయి సౌందర్యరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవకంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నేమ్ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేది తర్వాత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా అయితే మార్చారు కదా నెక్స్ట్ త్రిపుర రాజధాని అగర్తల గవర్నర్ రెడ్డి సో త్రిపుర గవర్నర్ కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు ఇంపార్టెంట్ త్రిపుర రాజధాని సారీ త్రిపుర గవర్నర్ రెడ్డి రీసెంట్ గా అప్డేట్ అయ్యారు ఒరిస్సా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా పార్టీ నేమ్ బీజేపీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్లో గవర్నర్ ఆనందిబేన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ నేమ్ బీజేపీ నెక్స్ట్ ఉత్తరాఖండ్ లో రాజధాని చూసుకున్నట్లయితే వింటర్ క్యాపిటల్ గా డెహ్రాడోన్ మనకి సమ్మర్ క్యాపిటల్ గా గేర్సేన్ ఉంటుంది వేసవ రాజధాని గేర్సేన్ శీతాకాలపు రాజధాని డెహ్రాడోన్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి పార్టీ నేమ్ బీజేపీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్ నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూద్దాం ఇప్పుడు రాష్ట్రాల ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు చూసాం కదా నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీ వివరాలు చూద్దాం సో యూనియన్ టెరిటరీలో అండమాన్ నికో సంబంధించి పోర్ట్ బ్లేర్ రాజధాని లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి లేదా డికే జోషి చండీగఢ్ రాజధాని చండీగఢ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసరికి బనవర్ లాల్ పురోహిత్ పంజాబ్ కి ఎవరైతే గవర్నర్ గా ఉన్నారో ఈ నెంబర్కి దీనికి అదనపు చార్జ్ అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది చండీగఢ్కి అలాగే నగర్ హవేలి డామన్ అండ్ డయూ రెండింటినీ వేరువేరు కేంద్ర ప్రాంతాన్ని మధ్య చేశారని చెప్పుకున్నాం కదా వీటి రాజధాని డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్ ఓకే దానికి ప్రాపుల్ కోడ పటేల్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ గా మనకి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారో ఈ లక్ష కూడా అడ్మినిస్ట్రేటర్ గా అయితే అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు ప్రాపుల్ పటేల్ లక్షదీప్ యొక్క రాజధాని వచ్చేసరికి కవరత్తి పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ మనకి తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందర్యరాజన్ పుదుచ్చేరికి ఎదనపు బాధ్యతలు అయితే స్వీకరించారు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీలో మనకి పుదుచ్చేరి మరియు న్యూఢిల్లీ ఈ రెండింటికి మాత్రమే మనకి ముఖ్యమంత్రులు అయితే ఉంటారో ఇదైతే గమనించండి ఢిల్లీ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సెక్సేన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేమ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ లడాక్ వేసవ రాజధాని లేక్ శీతాకాలపు రాజధాని కార్గిల్ లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా జమ్మూ అండ్ కాశ్మీర్ వేసవ రాజధాని శ్రీనగర్ శీతాకాలపు రాజధాని జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఓకే సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ సీఎం అండ్ గవర్నర్స్ తెలుగు ఫాంట్ వీడియో అనేది ఇంగ్లీష్ ఫాంట్ వీడియో కూడా సపరేట్ గా వస్తుంది అలాగే హూవీస్ కు వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను త్రిపుర గవర్నర్ ఎవరు ఒడిశా గవర్నర్ ఎవరు మీకు గుర్తుంటే రీసెంట్ గా అప్డేట్ అయిన ఇద్దరు కూడా ఆన్సర్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోస్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే నెక్స్ట్ అప్లోడ్ చేసి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెచ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్